Welcome to Bhavishya Edujo. 6th class session, chapter 1. Our Earth in the solar system. Saura Kutumbamlo mana bhoomi. Saura Kutumbam ante emiti? Saura Kutumbamlo ee rakalaina vastuvulu kalavu vaatini em antaru anevi ee lesson dwara manam telusukobothunnam. ఖగోళ వస్తువులు అంటే ఏంటి? సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు మొదలైన వాటి గురించి ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుందాం. సోలార్ సిస్టమ్. వీ కేమ్ టు నో దట్ ద ఎర్త్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ హీట్ అండ్ లైట్. వేర్ డస్ ద Earth get light and heat from? It is the sun that gives the earth light and heat. The sun is the closest star to the earth. The sun, 8 planets, satellites and some other celestial bodies known as asteroids and meteoroids from the solar system. We often call it the solar family with the Sun as its head. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే భూమికి ఎక్కడి నుంచి ఈ వేడి అనేది వస్తుంది. ఎందుకంటే భూమి స్వయంగా ప్రకాశించదని మనకు తెలుసు. భూమి ఎక్కడి నుండి వేడిని కాంతిని పొందుతుంది? భూమికి కాంతిని వెలుతురుని ఇచ్చేది సూర్యుడు. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం కాబట్టి భూమి సూర్యుని నుండి కాంతిని వేడిని పొందుతుంది. భూమి మాత్రమే కాదు, మరో 7 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర కుటుంబ వ్యవస్థను ఏర్పరుస్తున్నాయి. సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని సౌర కుటుంబం అని పిలుస్తాము. సౌర కుటుంబం 8 గ్రహాలు: మెర్క్యూరీ, వేనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. The sun is in the center of the solar system. It is huge and made of extremely hot gases. It provides the pulling force that binds the solar system. Each member of the solar system revolves around the sun. The sun is the ultimate source of the heat and light for the solar system. The surface temperature of the sun is around 6000 degrees Celsius, but that tremendous heat is not felt so much by us because it is far away from us. The sun is about 150 million kilometers away from the earth. సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉంది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగితే అయస్కాంత శక్తిని అందిస్తుంది. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు, ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది. భూమి నుండి సూర్యుడు సుమారు 150 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. డూ యు నో
How big is the sun? మీకు తెలుసా సూర్యుడు ఎంత పెద్దది అంటే సూర్యులో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు 13 lakhs earth can fit inside the sun. ఒక సూర్యుని మొత్తంలో దాదాపు 13 లక్షల భూములు ఎంతైతే ఉంటుందో అంత ఒక్క సూర్యునికి సమానంగా చెప్తాము. Planets. There are 8 planets in our solar system. According to their distance from the sun, the order of planet are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, and Neptune. All the 8 planets of the solar system move around the sun in fixed path. These paths are ecliptic. They are called orbits. Mercury is the nearest planet to the sun. Venus is the considered as Earth twin because its the size and shape are very much similar to that of the Earth. Jupiter is the biggest and Mercury is the smallest planet. How to remember order of 8 planets around the sun? A simple trick to know to the all the planets' names. My very educated mother just served us noodles. My very educated mother just served us noodles. This is the simple quote. Planets, grahalu. Mana saura kutumbamlo 8 grahalu kalu. సూర్యుడి నుండి వాటి దూరం ప్రకారం గ్రహాల క్రమం బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వాటిని కక్ష్య అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలని అంతర్గ్రహాలు అని చెప్పి సూర్యునికి ఆ తర్వాత ఉన్న గ్రహాలని బాహ్య గ్రహాలని పిలుస్తాము. అంతర్గ్రహాలు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు వీటిని అంతర్గ్రహాలని పిలుస్తాము. ఇవి చిన్నగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. చివరి 4 గ్రహాలని బాహ్య గ్రహాలు అంటారు. ఇవి బృహస్పతి శని ఇంద్రుడు వర్ణుడు. అవి పెద్దవి మరియు వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. శుక్రుడికి భూమికి కవల గ్రహం అనిగా పరిగణిస్తాం. ఎందుకంటే దాని పరిమాణం ఆకారం భూమిని పోలి ఉంటుంది. గ్రహాల్లో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. Earth, భూమి. Our home planet, the Earth, is the third nearest planet to the Sun. In size, it is the fifth largest planet. It is the slightly flattened at the pole and blocks in the middle. That is why it is shaped is described as a geode. Geode means an Earth-like shape. The only natural satellite of the Earth is the Moon from outer space. The Earth appears blue because its two-thirds surface is covered by the water. It is therefore called a blue planet. Bhoomi. Manam nivasistunna Bhoomi Suryuni nundi 3va grahamu. పరిమాణంలో ఇది
ఐదవ పెద్ద గ్రహం. ఇది ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకే దాని ఆకారాన్ని జియోడ్గా అభివర్ణించారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారము. భూమికున్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే దాని 1/2 వంతుల ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. కాబట్టి దీనిని నీలిగ్రహం అని కూడా పిలుస్తాం. The Earth is the most suitable planet to support life. It has 4 major components that we call as the realms of the Earth: lithosphere, hydrosphere, atmosphere, and biosphere. The first 3 components, along with the suitable climate, make life possible on the Earth. This is called the biosphere. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. ఇది 4 ప్రధాన ఆవరణాలు కలిగి ఉంది. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం మరియు జీవావరణం. మొదటి 3 ఆవరణాలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై ఉన్న జీవులు జీవించడానికి సాధ్యం చేస్తుంది. దీన్నే మనం జీవావరణం అని పిలుస్తాము. సూర్యుని యొక్క కాంతి సెకనుకు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అది భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాల సమయం పడుతుంది. ద లైట్ ట్రావెల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ ది అబౌట్ 300,000 కిలోమీటర్స్ పర్ సెకండ్. అట్ ఈవెన్ విత్ దిస్ స్పీడ్ ద లైట్ ఆఫ్ ది సన్ టేక్స్ అబౌట్ 8 మినిట్స్ టు ద రీచ్ ద ఎర్త్. Satellites. A satellite is a celestial body that moves around the planet in the same way as the planets move around the sun. Mercury and Venus do not have any satellites. All the other planets have satellites. Upagrahalu. Suryuni chuttu గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయి. వాటినే ఉపగ్రహాలు అంటాము. బుధుడు, శుక్రుడు గ్రహాలకి ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకి ఉపగ్రహాలు కలవు. ద మూన్. అవర్ ఎర్త్ హ్యాస్ ఓన్లీ 1 నేచురల్ శాటిలైట్, దట్ ఈస్ ద మూన్. ఇట్స్ diameter is only 1/4 that of the earth. It appears so big because it is the nearer to our planet than other celestial bodies. It is about 384,400 kilometers away from us. Chandrudu. Mana bhumiki gala ekaika సహజ ఉపగ్రహం. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంతో 1/4 వంతు మాత్రమే ఉంటుంది. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి నుండి 384,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. డూ యు నో, మీకు తెలుసా ఈ విషయం? నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎన్ అమెరికన్ ఆస్ట్రాంట్, వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు స్టెప్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది మూన్ ఆన్ 21 జులై 1969. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను 21 జులై 1969లో చంద్రుడి పైన అడుగు పెట్టడం జరిగింది. చంద్రుడిపై అడుగు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి
Neil Armstrong, American. Man-made satellite. It is an artificial body. It is designed by the scientists to gather information about the universe and the earth for the communication. It is carried by the rocket and placed in the orbit around the earth and other solar bodies. Some of the Indian satellites in the space are INSAT, IRS, EDUSAT, etc. Man-made satellites. Manava Nirmita Upagraham. Idi Kutrumayindi Vishwam Bhumi Gurinchi Samacharam Sekarinchadaniki Leda సమాచార ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. ఇది రాకెట్ ద్వారా తీసుకువెళ్లబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల యొక్క చుట్టూ కక్షలో ఉంచబడుతుంది. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుసాట్, ఎక్సెట్రా. Asteroids. Graha Sakalalu. Apart from the planets and satellites, there are number of small rocky objects which also move around the sun. These bodies are called asteroids. They are found between the orbit of Mars and Jupiter. The scientists are of the view that the asteroids are part of the planet which exploded many years back. Graha Shakalalu. Grahalu, Upagrahalu, Kakunda, Surin Chuttu Tirige, Chinna Chinna, Rati Vastuvulu, Koda, Unnai, Vitini, Graha Shakalalu, Ani Pilustamu. Ivi, Angara Graham, Mariyu Brahaspati, Kakshala Madhyalo Kanipistayi. ఈ గ్రహ శకలాలు శాలా సంవత్సరాల క్రితము పేలిన గ్రహం గ్రహం యొక్క భాగాలని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. డూ యు నో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో launches satellites into space from its launching stations at Sriharikota. It was named as Satish Dhawan Space Center, SDSC. Sriharikota High Altitude Range, SHAR, in memory of the Satish Dhawan. He is the former chairman of the ISRO. Bharata Antariksha Parishodhana Kendram ని ఇస్రో అని పిలుస్తాం. శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇది ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనిని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని కూడా పిలుస్తాము. SDSC అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టారు. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం. దిస్ ఇస్ ద రాకెట్ ఫర్ లాంచింగ్, రెడీ టు లాంచింగ్. డూ యు నో ఆన్ 24th September 2014 మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్, it is also known as MOM, launched by the Indian Space Research Organization ISRO, reached the orbit of Mars to explore its
atmosphere and topography. ISRO has now become a fourth space agency in the world to reach Mars after the Soviet space program, NASA and the European Space Agency. భారతదేశానికి ఉన్న ఇంకొక గొప్ప ప్రపంచ పటంలో నిలిపిన ఇంకొక గొప్ప అంశం ఏమిటంటే 24 సెప్టెంబర్ 2014 అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం అయిన ఇస్రో ప్రారంభించిన యొక్క ఉపగ్రహం మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ అని పిలుస్తాము అంగారక కక్షకు చేరుకుంది ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష పరిశోధన కేంద్రం భారతదేశం మెటీరాయిడ్స్ ఉల్కల్ The small piece of rocky or metallic bodies which move around the sun are called meteoroids. Sometimes these meteoroids come near the earth and tend to drop upon it during this process due to friction with their air they get heated up and burn. It causes a flash of light Sometimes a meteor without being completely burned falls on the earth and creates a hole. Volcano. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఒల్కలు అంటారు కొన్నిసార్లు ఈ ఒల్కలు భూమికి దగ్గరగా వచ్చి దానిపై పడతాయి ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా ఆ వేడెక్కి కాలిపోతాయి ఆ సందర్భంలో ఇవి వెలుతురును కలగజేస్తాయి కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గుంతను సృష్టిస్తుంది మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా భూమిపైకి ఈ ఉల్కలు అనేవి ఈ విధంగా సూర్యుని యొక్క కక్ష నుంచి భూమి వైపు పై నుంచి ఒక్కొక్కడ భూమిపైన ఢీకొట్టడం జరుగుతుంది చాలా సందర్భాల్లో ఇవి భూమికి చేరకుండానే బర్న్ అయిపోతాయి కాలిపోతాయి కానీ అనుకోని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఇవి భూమిని కూడా తాకుతూ ఉంటాయి కామెట్స్ తోకచుక్కలు ఏ కామెట్ ఈజ్ ఏ సెలిస్టియల్ ఆబ్జెక్ట్ మేడ్ అప్ ఆఫ్ ఏ హెడ్ అండ్ టైల్ ద హెడ్ ఆఫ్ ది కామెట్ కన్సిస్ట్ ఆఫ్ సాలిడ్ పార్షియల్ held to the ice and the tail is made of gases. Halley's comet is the most famous comet which comes close to the earth every 76 years. This comet appeared in 1986 and will be appear next in 2061. తోకచుక్క తోకచుక్క అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలతో కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది ఇది చివరిగా 1986లో కనిపించింది మరలా 2061లో కనిపిస్తుంది హేలీ తోకచుక్క గెలాక్సీ వి కెన్ సీ ద వైట్ గ్లోయింగ్ పాత్ అక్రాస్ ద స్కై ఆన్ ది క్లియర్ స్టార్ నైట్ ఇట్ ఈస్ ఏ క్లస్టర్ ఆఫ్ Millions of the stars, a galaxy is a huge cluster of stars
our solar system is a part of Milky Way or galaxy. In ancient India, it was imagined to be a river of light flowing in the sky. Thus, it was named Akasha Ganga. నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల సమూహం, కొన్ని కోట్ల నక్షత్రాల యొక్క సమూహం. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం. దీనినే మనం పాలపుంత అని కూడా అంటాం. ప్రాచీన భారతదేశంలో దీనిని భారతదేశంలో ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువల్ల దీన్ని ఆకాశగంగా అని కూడా పిలుస్తాము. యూనివర్స్, విశ్వం. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ దట్ మేక్ the universe. It is difficult to imagine how big the universe is. The scientists are still trying to find out more and more about it. We are not certain about its size, but we know that all of us belong to this universe. Vishwam. Vishwam anedi కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం చాలా కష్టం. ఎందుచేతనంటే ఇది ప్రతి సెకండ్కి విస్తరిస్తూ ఉంటుంది. దాని గురించి మరింత తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాని పరిమాణం గురించి మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ మనమందరం ఈ విశ్వానికి చెందిన వారమే. Thank you for watching. Please subscribe my channel for more videos. Thank you.